పాదయాత్ర పూర్తి చేసుకొని ఈరోజు జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర రెడ్డి బిడ్డ 1700 కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈ గ్రామానికి వచ్చిందని, గుండె నిండా అభిమానంతో రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అనగానే ఇంతమంది తరలి వచ్చారు అంటే దానికి అర్థం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అందించిన సంక్షేమ పాలన మీకు ఇంకా గుర్తే ఉంది అని. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయినా లేకపోతే మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నట్ట. మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారు మహానేత, మరణం లేదు అని నిరూపించినందుకు మీలో ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ మరొక్కసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు, కానీ ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు, ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేశాడు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలి అని ఎంతమంది పేద బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా డాక్టర్లు, ఇంజనీర్లు, అది కూడా పైసా ఖర్చు లేకుండానే చదువుకున్న రోజు, లక్షల మంది చదువుకున్నారు. ఈరోజు ప్రపంచంలోనే ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఏమిటి పరిస్థితి అని, కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు. పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిల పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఆరోగ్యశ్రీ పథకం పెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి అది కూడా పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్న రోజు.